నిజమే అనుకున్నావు కదా అంటే అబద్ధం మూడు పెగ్గలయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్ గ్యారెంటీ మందు పడకుండానే నువ్వు పడిపోయావు ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజ్ కొడుతూ 500 తీసుస్తాడు ఏంటి గురు ఆలోచిస్తున్నావు నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా నోనో నాకు అలాంటిది తెలియదు తెలీదా అయితే బయట కొట్టి కూడా తెలియదా కాలేజీలో ఆఫీసులో లేదు అయ్యో పాపం ఒట్టి ఇంటి భోజనమేనా నీ పెళ్ళం అదృష్టవంతురాలు నీలాంటి మగాణ్ణి మొదటిసారి చూస్తున్నాను మర్చావు గురు అవును గురు నీ పేరేంటి అభి అభిరామ్ ఏం చేస్తుంటావు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆ సరే సరే నాకు అర్థం కదలే నెలకి ఎంత వస్తుంది ఏంటి 80,000 80,000 నెలకు 80,000 నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా కొంచెం మర్యాదగా మాట్లాడు మేము ఇంతే గురు మాకు అవేమీ తెలియవు మా వాతావరణం అలాంటిదే మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు మేము ఎందుకు మాట్లాడాలి సరే యా ఎక్కడ ఉంటావు ఎక్కడ ఉంటావు చెప్పు కారితబద్ దగ్గర మక్త ఇంకా వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మే అన్ని చూసుకునేది అమ్మ ఉంటే వేరే పని చేసుకునేదాన్ని కానీ చంపేశారు చంపేశారా అవును అప్పుడు నాకు 14 అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మను లాక్కెళ్లారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడు అమ్మ అప్పటి నుంచి నేను निजा कष्टा तीरता डबिस्तारा आईना बतको निजा अबद्धा वेगा उ अंत आश्चर्य नव्तू बतकड़मे రే ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా పైగా వర్షం నీకేంట్రా అంత అవసరం వచ్చింది వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నాను అక్క యదవ సమాధానాలు బాగానే చెప్తావ్ టీ తీసుకోక నన్న అడుగుతావేంద్రా ఆయన అడుగు సర్ టీయా కాఫీయా అరే ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సర్ వర్షంలో అందరూ కొట్టుకుపోయి ఉంటారు అంటే అది కాదు పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని ఏమైనా ఉన్నాయా అంటే ज्वर तो कुर्चनी अब वही नोरतर मल्ल दिखल गुड तिनाव कदा अभी तिंते नोर पाड़ी पोतुंदिरा गवर्नमेंट पोस्टर्लु कूडा वेसिंदि चूडलेदा
సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు ఆ అబ్బా రోజు కొడు తిండి ఏం పర్లేదు లేక ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరస్తా సరేనా అబ్బా తిననిలే ఒదిలేక సార్ సిగరెట్ కావాలా థింగ్స్ ఉన్నాయా కార్ సూపర్ గా ఉంది సార్ రే మెకానిక్ కావాలరా సిటీ ఏ సగం మునిగిపోయింది ఇంకెవరు దొరుకుతారు సార్ డబ్బిస్తానరా ట్రై చేయి మెకానిక్ అడ్వాన్స్ 500 నాకు టీ సిగరెట్లకి మొత్తం 100 మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్ ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ ని తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు 100 ఉంచు అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీస్ కట్టాలి మర్చిపో మాకే సరే పొద్దున వచ్చి తీసుకెళ్ళు రేయ్ మెకానిక్ రా బాయ్ అక్క ఒరేయ్ జాగ్రత్త సొంత తమ్ముడా కాదు అంతకంటే ఎక్కువే మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టొచ్చుగా ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు నాకు తెలియదు అనుకుంటాడు ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు ఇప్పుడు నువ్వు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా లేదు నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా చెప్పాను కదా లేదు ఇప్పుడు కూడా లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐ యామ్ సారీ నేను తీయను పో ఓకే ఓకే ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను గులాబీ వీడేంటి ఈ టైంలో వచ్చాడు రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను సార్ నేను మాట్లాడతాగా నువ్వు కూర్చో అదిగో వస్తుంది అప్పుడైపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్ళికి కూడా ఒప్పుకున్నావట నేనేదో మజాగ్గా అన్నాని వీడొస్తాడో రాడో అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పద కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది 35 ఏళ్ళ ఆవిడతోటి ఓ 20 ఏళ్ళ కుర్రాడికి పెళ్లి జరిపించడమా అది చాలా తప్పది ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా అది కాదు నేను చెప్పేది విను యాక్చువల్గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉందా గురు ఎందుకు అలా చేశావు వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈరోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు
వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్ళికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు I'm sorry. ఏంటి గురు మందా నీకు అలవాటు ఉందా ఏయ్ పోరి నీ కోసం ఏడాడ తిరగాలనే మరి ఎదగనాడు ఎక్కడికి బాబన్న కడిగి నడవే నీ కోసం లోలికృష్ణ గారు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఎవర్ని అడిగిచ్చారా అడ్వాన్స్ ఏం పోరి తలకాయ తిరుగుతాందనే ఏందివా ఇదేమన్నా భార అనుకున్నావా గిడ కూర్చున్నావు పో ఇంటికి పో చచ్చినా బంగారు బాబు దగ్గరికి రానని చెప్పు ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నానా తంటాలు పడుతుంది నేను చెప్తే వింటాడో లేదో అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది నువ్వేం చేస్తావో నాకు తెలియదు కావాలంటే నువ్వు ఒక్కడవే రా మళ్ళీ మాట్లాడుకుందాం సరే ట్రై చేస్తా నువ్వు మాత్రం ఇక్కనే ఉండు బాబన్నతో మాట్లాడి మళ్ళీ వస్తా సరే సరే నువ్వు వెళ్ళు సరే ఏంటి గురు అలా చూస్తున్నా అది చాలా అసహ్యమా ఆశ్చర్యం దేనికి వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నా నేనే చీకట్లో ఉన్నానని అదేంటి గురు లైట్లు ఉన్నాయి కదా చీకటి అంటావేంటి గురు నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది నీకు అభ్యంతరం లేకపోతే ఇంకా పడదే ఉంది గురు ఒకసారి నీ కారు తాళమే దేనికి నీ కారే వెతుకు పనులే నేను ఆ